ఉంటుంది నుంచి వేల అడుగులు నాతో పాటు కలిసి నడిచి ఒకవైపున కష్టాలు చెప్పుకుంటూ బాధలు చెప్పుకుంటూ మరోవైపున ఇదే విజయనగరం శ్రీకాకుళం జిల్లా వాసులకు కలగానే మిగిలిపోయిన పోటుపల్లి ప్రాజెక్టు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ తోటపల్లి ప్రాజెక్టుకు 2004 అధిమంగతి నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యేంత వరకు ఆ 9 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనతో కూడా కలుపుకుంటే కేవలం 3.3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి మనమంతా కూడా చూసాం. ఇదే విజయనగరం జిల్లాలో. ఇది చూస్తే విజయనగరం జిల్లా కనిపిస్తుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆ దివంగత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వస్తే తప్ప ఇక్కడ జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా రాని పరిస్థితి మనం అంతా కూడా గమనించాం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన మాటలు, విజయనగరంలో మెడికల్ కాలేజ్ అట. మీకు ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా నేను. ఇదే విజయనగరాన్ని పారిశ్రామిక నగరం చేయడం కదా దేవుడు ఎరుగు ఉన్న చూపించి ముందుకొస్తా ఉన్న పరిస్థితి ఇవాళ ఇదే విజయనగరంలో కనిపిస్తా ఉంది. విజయనగరంలో ప్రభుత్వం తరపున ఇంతవరకు ప్రభుత్వం తరపున విజయనగరంలో డిగ్రీ కాలేజ్ కూడా లేని అద్భుతమైన పరిస్థితిలో ఇవాళ విజయనగరం ఉంది. బహుశా డిగ్రీ కాలేజ్ లేని జిల్లా కేంద్రం బహుశా ఎక్కడైనా ఉంది అని అంటే అది విజయనగరమేమో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. గతంలో ఓదార్పు యాత్రను నేను చేస్తాను అన్నందుకు అప్పట్లో అధికారంలో ఉన్న సోనియా గాంధీ గారితో మాట్లాడాము. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి కేసులు రాయించారు. ఈరోజు కూడా ప్రత్యేక హోదా కోసం రాజీ పడడం లేదు కాబట్టి ఇవాళకి కూడా ఇదే బీజేపీ పార్టీ నా భార్యను 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసులో ఇరిగించే దానికి పది ప్రయత్నం చేస్తా ఉన్నా అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నీ నైజం ఏమిటి నా నైజం ఏమిటి అని చెప్పి ఇంతకన్నానే నిదర్శన చంద్రబాబు నాయుడు అడుగుతా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒక్కటి, ఇంతటి అన్యాయమైన వ్యక్తిని చూస్తున్నాను, ఇటువంటి అబద్ధాలనే వ్యక్తిని చూస్తున్నాను.